ఇండియా కూటమి బలోపేతాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కూటమిలోని పక్షాలు ఐక్యంగా కక్ష సాధింపు రాజకీయాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమం సమ్మిళిత పురోగతి కోసం తామంతా ఏకమయ్యామన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో వీలైనంత వరకు ఉమ్మడిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఇండియా కూటమి తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించినట్లు తీర్మానంలో పేర్కొంది. ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా కమ్యూనికేషన్, మీడియా వ్యూహాలు, ప్రచారాలను సమన్వయం చేసుకోనున్నట్లు తెలిపింది. ఇండియా కూటమి 14 మందితో సమన్వయ కమిటీని ప్రకటించింది. आज की ये जो बैठक हुई ये बहुत ही ठीक ढंग से सभी पार्टियों ने मिलके चलाया. इसका उद्देश्य क्या था ये तो उद्धव ठाकरे जी ने कहा है और हम इसकी कोशिश बहुत दिन से कर रहे हैं. जब मैं बेंगलोर में था उस वक्त भी जो वहाँ पर मीटिंग हो गई थी, इससे पहले पटना में हो गई थी कि महंगाई को कैसा कम करें, इसके लिए कैसा लड़े, अनएम्प्लॉयमेंट के लिए कैसा हम लड़े और इतने प्राइसेस जो बढ़ रहे पेट्रोल और डीजल के, और खास करके मोदी जी हमेशा